చెప్పేది ఒగ్గులు వినేది లోకులు వినండి జలలారా గీ పుణ్య శాస్త్రమైన ఆనాటి ఎతల ఈనాటి కథలు ఈనాటి కథలు ఆనాటి ఎతలు అన్నారు ఆనాడు ఒక పుణ్యం వల్ల తల్లి చరిత్రే ఈనాడి కథలై పుట్టనమ్మ కథైన ఒకటే తగిన ఒకటే సంసారమైన ఒక్కటే భర్త భాగవతమైన ఒక్కటే తల్లులారా ఓ రామ ఓ కొమ్మ ఓ నీలవేణి తుషాడవమ్మ రాని భర్త ఎప్పుడు ఏరవచ్చు భార్య పేరు పెట్టి పిలవంగనమ్మ భర్త వాడు శివన పెట్టింది ఆ తల్లి సుశీల రాని నా భర్త వచ్చిండి ఎట్టివాడు భర్తను ఎక్కిరివ్వరాదు గుడ్డివాడు భర్తను గురిపివ్వరాదు ముసలివాడు భర్తను ముదుగోట్లు వరాదు ఎడ్డైన గుడ్డైనా నా భర్త నా కృతక్ష దైవనుకుంటానని ఒక సీతని ఇల్లు ఓ సీతని వల్లి ఐవర్తి కైవర్తి అకని వల్లి పట్టుకోని భర్త గదురుంగ బయలెల్లి ఎట్లా పోతున్నది సుశీల రాని ఎట్లా పోతున్నది రోజుగా అడిగన్నా
ఉండా
ఉండి పెడతానవా, ఉండి పెడతానవా, లేక పెడతానవా, లేక పెడతానవా, ఒక్కసారి లడుకున పట్టుకుంటే, లడుకున పట్టుకుంటే అయ్యా కంటే గుడుసు వాట కాంచి కన్నంత పక్క పక్క మండుతా. ఏం అంటా, ఏం కారం, తీజ కారమా, గుంటూరు కారమా, వరంగల్ కారమా, ఏం కారం కారం తల్లకుండా గుడ్డ గుడ్డు కాయకూరా దగ్గర గుజ్జు కంటుకోవాలి గానీ. ఎప్పటికి దగ్గర గుజ్జు కంటుకో తిను నింపుకునుడే కావన్నా, అడ్డమైన తినాలి గాను. ఎటట అన్నం పెడతానగా గిట్నే అన్నం కూర అంటే ఎటట అన్నం పెడతానవే, నీ దగ్గర నాడదాం తీస్తున్నదా అంటావు. ఓహో మాసాలు తినలవక పొడ ఎటట అన్నం పెడతానగా అంటే ఏమన్నట్టు ఉన్నావు, కవరించిన కరిపంది ఉన్నట్టు ఉన్నావు, దిక్కుమల్లి కూడా ఏదో దేవుడు ఇచ్చినట్టు పన్నెండు దాకా ఇంకా రాజు అద్భుతంగా మాట్లాడేది నా భార్య ఇలా తిరవరం మాట్లాడుతున్నాడు. Oh,
ఆకాశమును పెట్టింది యా తల్లి సుశీల రాణి. ఎందుకు చిన్న నేనంటే అందుకే అంటారు నాదా సుతులు పుట్టేది ఎందుకంటే నాదో ముందు గదుల కొరకు కొడుకులు కనేది ఎందుకంటే తల్లిదండ్రు చచ్చిపోదు తల కుర్రాయి పెట్టే తందు కొడుకులు అన్నారయ్యా. కావళ్ళు మోసేది కొడుకులు కన్నీళ్ళు తీసేది బిడ్డలే నాదా. మన కొడుకు సత్యశీల రాజు, మన కొడుకు పెళ్లి ఎత్తే కోడవర మనయులదే ఉన్నది. కోడి వరాలు వసిరా కోడలు బిడ్డ కాదు, లక్ష వరాలు వసిరా నోడు కొడుకు అంటారయ్యా. అదే మన కొడుకు తోడ మనకొక్క బిడ్డ ఉంటే ఈ మూల పొగలు ఆ మూల పొగలు కూర్చుండి రెండు గల్ల సందుల తల ఎత్తుకోరి నాలుగీదలు
నాకు తొలసూరు కొడుకు కావాలి, మలసూరు బిడ్డ కావాలని తల్లైననుకుంటదయ్యా. మనల ఊరు వంబన్న నాడు కాదు రమ్మని పిలిచిన్నాడు, మనము కుక్కిల పడి ఉన్ననాడు. మన కొడుకు ఎంతైనా మోగోడు, మన కోడలు రమణీయుల దేవి ఒకరింటికైనా ఉంటే చిరగడు వీళ్ళు. మనల ఎన్ని రోజులు అరుచుకుంటది నాడు, అది ఎట్టిదో గుడ్డుదో. మనకు ఒక బిడ్డ పెట్టి ఏడు లౌదలకెళ్ళి మా అమ్మ మా నాయన గుడ్డు పెట్టరు. పది రూపాయలు పడుకొని మన బిడ్డ మన ఇంటికి వచ్చి కుండలు నీళ్లు వాళ్ళు చాలా దేవుడు తెచ్చి తల కింద చెయ్యి లేదు గుర్తుండి పెట్టి అమ్మ నీకే వరిపిస్తాంది, నాయన నీకే వరిపిస్తుందని కష్టం సుఖం అడిగి మీకే పసి వరకు చాలారి దేవుడు గుర్తుండి పెట్టి తాళంటి తాళం పోజ తన బట్ట గెలిచి పొడి బట్ట గట్టి అని బిడ్డ. ఆవో తల్లిదండ్రులు చచ్చిపోయినాడు, ఏడవదండుకు బిడ్డలు ఉండాలి. మా అమ్మ నాయన వేయదని అది గుండబెట్టి ముందు నడిచి తను కొడుకుండాలి నాదో.